టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండిస్తూ చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హేమలత నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నేతలు మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. వైసీపీ నాయకులు అరాచకం నశించాలంటూ నినాదాలతో నిరసన హోరెత్తించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించడం హేయమైన చర్యగా పరిగణిస్తున్నామని పేర్కొంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హేమలత మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరాచకాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. క్రమశిక్షణ గల పార్టీ, విలువలు కలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన తమ నాయకుడి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం ఉందని విరమీగితే జరిగే ఫలితాలు ఆయనే చూస్తాడు. మరి వాళ్ళు అనేకమైన ప్రసంగాల్లో కూడా చెప్తూ ఉంటారు, మనం ఎంత ఎదిగితే అంత దిగి ఉండాలనే నినాదం ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేను అదే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత ఎదుగుతున్నామో అంత దిగి మనం జీవి